पिता पुत्र पवित्र आत्मा नाम आमीन। त्रिकाल जपमु ఏరిన వారి సన్మనసుకుని మరియము తో మంగళవార్త చెప్పెను। గర్భం ధరించెను దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము। ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే। జ్యేష్ఠ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమిందన ప్రార్థించండి। ఆమేన్। ఇదిగో ఏరిన వారి దాసురాలను మీ మాట చొప్పున మాకు జరుగును గాక। దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము। ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే। జ్యేష్ఠ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత స్త్రీల ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే। పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమును ప్రార్థించండి। ఆమేన్। యేసుక్రీస్తు నాదని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలమగనట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి। ప్రార్థించుదము సర్వేశ్వర స్వామి, సన్మనసుకుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుష్యవతారమును తెలుసుకుంటే మీ అతని పాటల వలలను శ్లీ వలలను ఉత్తానం యొక్క మహిమను మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదముల దయచేయను ఆదరింపవలనని దేవరు వారిని వేడుకొనుచున్నాము। యేసుక్రీస్తునాథని దివ్యముఖమును చూచి మనలను మాకు దయచేయండి। ఆమేన్। పితా పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగును గాక। ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం కలుగును గాక। పాట నంబర్ 43। పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరును తండ్రి। పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరును తండ్రి। అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకు అర్పణ కన్నా, అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకు అర్పణ కన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా, సకల జనులారారండోయి, సకల జనులారారండోయి, పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరును తండ్రి। పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరును తండ్రి। ఓ ప్రభువా, మీ కుమారుని మరణ ఉత్థానములను కొనియాడ యోగ్యులమొగుటకు మమ్ము మేము సంసిద్ధపరచుకున్నట్లు ఈ 40 రోజులు కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసి తిరిగి మీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనము చెందుటకు అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విస్మరించుటకు మాకు సహాయపడుము। మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించడు మనాదుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం।
ఆమేన్. అందరం కూడా ఈ యొక్క విభూతిని గడిచిన సంవత్సరాన వినియోగించినటువంటి రాణి కొమ్మలను విభూతిగా మార్చి వాటిని మన యొక్క నుదుటిన ఉంచుకొని పశ్చాత్తాపముతో మనం జీవించబోతూ ఉన్నాం. ఈ యొక్క 40 రోజుల అనుగ్రహ కాలాన్ని సద్వినియోగం చేసుకునబోతూ ఉన్నాం. కాబట్టి అంతర్గతంగా మార్పులను చేసేందుకు ఉపయోగించేటటువంటి ప్రక్రియ నేడు మనం నుసటిన విభూతి ధరించడం ద్వారా మనందరం కూడా ప్రారంభించబోతున్నాం. అందుకోసం మనం ఒకరికి ఒకరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సరి అయిన విధంగా సహకరిస్తూ ఈ యొక్క 40 రోజుల గొప్ప యాగాన్ని ప్రభు యొక్క ఏకైక బలిలో మనందరం కూడా మిళితం చేసేందుకు ఉపయోగపడాలని అందరం కూడా ఈ యొక్క ప్రార్థన చేసేటప్పుడు భక్తితో పాల్గొనండి. ఓ సర్వేశ్వర, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదు. మేము చేపట్టు పశ్చాత్తాప క్రియలను చూచి పాప మన్నింపును దయచేయుదు. మీ సన్నిధిలో నిలచియున్న ఈ మీ దాసులపై మీ ఆశీస్సులను దయతో కృమరించుము. వీరు విభూతితో గుర్తింపబడి తపకాలపు ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనసులతో మీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవమును కొనియాడుటకు యోగ్యులగుదురుగాక. అందరం కూడా నొసటిపై పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును విశ్వసించుమని గురువు పలికినప్పుడు ఆమెనని భక్తితో స్వీకరిస్తూ ప్రార్థనలో పాల్గొందాం. పాట నంబర్ 84. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, నెపమెంచజే నీ కృపలో నెపమెం సకాయేన్ కృపలో, నపరాధములను క్షమించు నపరాధములను క్షమించు, సిలువకు నిన్ను కొట్టి తిని తులువాలతో చేరి తిని, సిలువకు నిన్ను కొట్టి తిని తులువాలతో చేరి తిని, కలుషంబులను మోపి తిని కలుషంబులను మోపి తిని, దోషండ నేను ప్రభువా దోషండ నేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, ప్రకాల బల్లెపు పోటు గ్రక్ నబడిచితి నేనే, ప్రకాల బల్లెపు పోటు గ్రక్ నబడిచితి నేనే, మీ కీలి బాధించితిని మీ కీలి బాధించితిని, మాకు వచూపితివయ్యా పరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువా.
कृपा चूपी प्रभु मैया ने पमेंचकानी कृपलो ने पमेंचकानी कृपलो न पराधमुलनु क्षमिंचु न पराधमुलनु क्षमिंचु अपराधिनी येसय्या कृपा चूपी प्रभु मैया। ओ मा सर्वेश्वर ఈ యొక్క అనుగ్రహ కాలములో మా అందరిపై మీ యొక్క కృపావరములు ప్రత్యేక విధముగా కృమరించమని నియమనిష్టలతో వ్యక్తిగత క్రమశిక్షణతో ప్రార్థనయందు ఉపవాస క్రియలయందు దాన ధర్మములయందు ఉత్సాహముతో భక్తితో సంపూర్ణ నిగ్రహముతో పాటించుటకు మీ యొక్క దివ్యవరములు మా ఈ సంఘముపై ప్రత్యేక విధముగా కురిపించమని తద్వారా ఐక్యతతో పదుగురికి సమయస్ఫూర్తితో సహకరించుచు సంతోషముతో ఇతరుల ఎదుగుదలకును ఉపయోగపడు పనిముట్లుగా మమ్ము దీవించమని వ్యక్తిగత ఉల్లాసభరిత జీవితము జీవించుటకు మీ సన్నిధిలో అధిక సమయమును గడుపుటకు ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చుటకు ఈ యొక్క కాలమును వినియోగించు భాగ్యము దయచేయమని విన్నవించుచున్నాం. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. ఆమేన్. మీ బట్టలు చించుకునుట చాలదు, మీ గుండెలను ప్రయలు చేసుకునుడు. యావేలు గ్రంథము 2:12 నుండి 18 వరకు ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చింతకు మరలి రండు, ఉపవాసంతో సంతాపముతో ఏడుపులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకునుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకునుడు. మీరు ప్రభు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభు అయిన దేవుడు మనను మార్చుకొని మీకు పంటల నేడు దీవెననియ్యచ్చును, అప్పుడు మీరు ఆయనకు ధ్యానము ద్రాక్షాసారయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకా నూదుడు, ఉపవాసము చేయవలెనని ప్రజల కాజ్ఞ నిండు, వారిని సమావేశపరుపుడు, పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు, వృద్ధులను పిల్లలను చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువుకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠముకు మంటపమునకు మధ్య శోకించుచు ప్రభు నీ ప్రజలపై దయచూపుము. అన్యజాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్న చూపు చూచి గేలి చేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. ఓ ప్రభు అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేస్తిమి, మేము పాపము చేస్తిమి, మాపై దయచూపుము, మాపై దయచూపుము. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము, నీ అంతకరణతో నా పాపమును తుడిచివేయుము,
నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయ చూపుము, మాపై దయ చూపుము. నా అపరాధమును నాకు తెలియను, నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపం చేస్తుని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేస్తుని, నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట న్యాయమే. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేస్తుమి, మేము పాపము చేస్తుమి, మాపై దయ చూపుము, మాపై దయ చూపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమును అయిన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేస్తుమి, మేము పాపము చేస్తుమి, మాపై దయచూపుము, మాపై దయచూపుము. నీ రక్షణానందము నాకు మరలా దయచేయము, విజయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఉగ్గడించదను. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేస్తుమి, మేము పాపము చేస్తుమి, మాపై దయచూపుము, మాపై దయచూపుము. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 20:21 మరియు 6:1-2. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇటు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడు అని క్రీస్తు పక్షమున మేము బతిమాలు కొంచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపంగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేయరాదు అని దేవుని తోడి పనివారమైన మేము అర్థించున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, నా చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. ఆందోళన వేదన నను ముంచి వేయగా, ఆదరించు వారు లేక అలమాడుచున్నాను. ఆందోళన వేదన నను ముంచి వేయగా,
ఆదరించు వారు లేకాలమాడుచున్నాను. నీవే నాకు శరణమని నిన్నే పిలుచుచున్నాను. నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను. నా కన్నీటిని తుడచుటకు కదలిరావా, నా కన్నీటిని తుడచుటకు కదలిరావా, నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేష మందలి భాగము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లా నేను, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోక మందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలో వీధులలోనూ దాంబికులు చేయినట్లు మీరు మీ దాన ధర్మక్రియలను మేలతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలములను పొంది ఉన్నారని నేను మీతో వక్కానించుచున్నాను. మీరు దానము చేయినప్పుడు నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండినట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములను ఎలా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని వక్కానించుచున్నాను. ప్రార్థన చేయినప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైయున్న నీ తండ్రిని ప్రార్థింపు. అట్లయినా రహస్య కార్యములనెల్లా చూచు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయినప్పుడు కపట వేషధారుల వలె విచారవదనముతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయినప్పుడు మీరు తలకు నూనె వ్రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కాని మరెవ్వరూ నీ ఉపవాసము చేయుచున్నారని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములను ఎలా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తు స్వామి స్తుతి కలుగునుగాక. పునీత అగస్టిన్ గారు ఈ మాటను చెప్తారు, దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ లవ్, రెండు రకాలైనటువంటి ప్రేమను మనుషులు కలిగి ఉంటారని. ఒకటి పవిత్రంగా ఉండటానికి లేదా పవిత్రమైనటువంటి వ్యక్తి వైపు, మరొకటి తన పట్ల తనకున్నటువంటి ప్రేమ. లవ్ టువర్డ్స్ ద హోలీనెస్ ఆర్ ద హోలీ వన్ అండ్ టు వన్స్ ఓన్ సెల్ఫ్. సో తనను తాను ప్రేమించుకోవటం ఒక ఎత్తు అయితే, దేవుని ప్రేమించటం మరొకటి. మరియు దేవుని ప్రేమించడం ఎటువంటిది అని అంటే, ఆయనకు పూర్తి అధికారాన్ని ఇస్తూ ఆయనకు పూర్తి విధేయుడైనటువంటి వ్యక్తిగా దేవుని ప్రేమిస్తాడు. తనను తాను ప్రేమించుకునేటటువంటి వాడు, దేవునిలా నేను కూడా అన్నీ తెలిసిన వాడను అని ఆలోచించేటటువంటి వాడు, అంటే తనను తాను గొప్పగా చేసుకునేటటువంటి వాడు. మన యొక్క ప్రేమ ఎటువంటిది అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క 40 రోజుల పాటు మనందరం కూడా ధ్యానించేటటువంటి సమయం. ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ పెనన్స్ లేదా దాన ధర్మక్రియలు, చారిటీ, వాట్ ఎవర్ ద టర్మ్స్ అక్కడ ఉంచడం జరిగింది మనం వచ్చినప్పుడు అలా, లేకుంటే మనం గుర్తు చేసుకోవటానికి. ప్రార్థనకు ముఖ్యమైనటువంటి భూమికను మీరు ఇవ్వాలి
అని మనందరికీ చెప్పేటటువంటి కాలం. ఆగమన కాలంలో కూడా మనం ఇదే రకాలైనటువంటి వస్త్రాలతో పూజను గురువు అర్పించడం మనం చూస్తాం. అక్కడ కూడా మనకు కొంతకాలం 4 ఆదివారాల కాలాన్ని మనకు ఇవ్వబడింది ప్రభు రాకకై అందరం కూడా వేచి చూడటానికి, మనల్ని మనం తయారు చేసుకోవటానికి. మళ్ళీ ఈ యొక్క 7 వారాలు లేదా మనం 40 రోజులుగా చెప్పేటటువంటి ఈ యొక్క 40 రోజుల్లో కూడా మళ్ళీ మనందరం కూడా తయారవ్వటానికి ఈ యొక్క సమయం కేటాయించబడింది. ఏ విధంగా తయారవుతున్నాం, ఎందుకు మనం తయారవ్వాలి, ఎందుకు మనల్ని మనం ఇలా సన్నద్ధపరచుకోవాలి అనేటటువంటి ప్రశ్న ఈరోజు మనందరం కూడా వేసుకోవాలి. ఎందుకనంటే సెయింట్ థెరీసా ఆఫ్ అవిలా మనందరికీ కూడా తెలుసు, తాను చెబుతుంది మన యొక్క హృదయమే ఒక గొప్ప కోట వంటిది, అందులో వసించవలసినది దేవుడే. స్పిరిచువల్ రైటింగ్స్ రాయటంలో ఆమెకు తిరుసభలో గొప్ప పేరున్నది. ఆమె చెప్పినటువంటిది ఆ హార్ట్ ఈస్ ద స్పిరిచువల్ డ్వెల్లింగ్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ ద క్యాసిల్ ఇన్ విచ్ వీ నీడ్ టు మేక్ గాడ్ టు లివ్ ఇన్. దేవుని ఆలయంగా మన యొక్క మనసులను మార్చుకునేటటువంటిదే. మనమందరం కూడా యుద్ధం చేసేటటువంటి రంగస్థలం మన యొక్క మనసు లేదా హృదయం. ఇందులోనే ఈరోజు మనందరం కూడా యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాం సైతానును జయించటానికి. మరొక సువార్తలో మనం చూస్తాం ఏ విధంగానైతే ప్రభువు తాను శ్రమల అనుభవించడానికి ముందు కానీ లేదా తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు కానీ ఎడారిలో ఏ విధంగా ఆయన ఉంటూ ఉన్నాడు, ఏ విధంగా సైతానుతో దేవుని యొక్క వాక్కునే ఆయన కోట్ చేస్తూ సైతాను నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకనంటే ప్రార్థనా బలం లేదా బైబిల్ యందు లేదా వాక్కు యందు ఉన్నటువంటి నమ్మకాన్ని మనందరం పెంపొందించుకోవటానికి ఈ యొక్క సమయం ఉపయోగపడాలి. చాలామంది మనందరం కూడా చదివే ఉండాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ యొక్క 40 రోజుల్లో లేదా ఈ యొక్క తపస్కాలానికి కొన్ని సూచనలు ఇస్తూ లేఖలు రాయడం జరిగింది. అన్ని భాషల్లో కూడా ఇది అనువదించడం జరిగింది మరియు ఎన్నో విధాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేందుకు ఈ యొక్క 40 రోజుల్లో ప్రాక్టీస్ చేయండి వీలైతే అని ఆయన కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. దాన్ని యాక్చువల్గా నేను ఫ్లెక్సీ రూపంలో బయట ఉంచాలనుకున్నాను, బట్ ఈరోజు ఆ పాయింట్స్ కొన్ని చదువుతాను. దయచేసి అందరం కూడా కొన్నైనా మనం ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏ విధంగా నేను ఒక బెటర్ పర్సన్గా మారడానికి ఉపయోగపడతాయి అనే దానికి ఈ యొక్క సూచనలు ఇవ్వబడ్డాయి. మొట్టమొదటిది ఆయన సోమరితనంతో సైతానుకు లోను కాకు అని చెప్పాడు. డూ నాట్ బి లేజీ అండ్ ప్రోక్రాస్టినేట్ థింగ్స్ వాట్ యు ఆర్ సపోజ్డ్. ఎన్నో విషయాలు మనం చేస్తాం, తర్వాత 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 అంటూ మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి సోమరితనాన్ని పూర్తిగా వదిలించుకునే ప్రయత్నం ఈ యొక్క 40 రోజుల్లో చేయాలి. అది ప్రార్థన చేయడానికైనా, మన పని చేయడానికైనా, ప్రయాణం చేయడానికైనా, ఇంకా ఏదైనా ఇబ్బందికరమైనటువంటిది మన భుజాన వేసుకోవడానికైనా సరే, మన బాధ్యత చేయడానికైనా సరే, మన పనులు మనం చేసుకోవడానికైనా సరే, మన గృహాన్ని మనం శుభ్రం చేసుకోవడానికి సరే, ఎన్నో విషయాల్లో మనం సోమరితనాన్ని మనం కలిగి ఉన్నాం. దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయండి అని ఆయన మొదటి సూచన చేశాడు. మరొకటి, మాటల ద్వారా ఇతరులను కించపరచడం లేదా గాయపరచడం. లెట్ అస్ నాట్ యూజ్ హార్డ్ వర్డ్స్ దట్ హిట్స్ ఆర్ పెయిన్స్ ద నైబర్. ఎన్ని పనులు, ఎన్ని విషయాలు మనల్ని ఇబ్బంది పెడతాయి, అసౌకర్యానికి గురి చేస్తాయి, వెంటనే మనం ఇచ్చేటటువంటి స్పందన ఎటువంటిది? గాయపరిచేలా మాట్లాడకండి మీ యొక్క మాటల ద్వారా అని ఆయన మనకు సూచన ఇచ్చారు. ఎన్నిసార్లు మనం దురుసుగా మాట్లాడేటటువంటి సందర్భాలు, ఏ సందర్భంలో, ఏ వ్యక్తుల సమక్షంలో, ఎటువంటి ప్రదేశాల్లో, ఎవరితో మనం మాట్లాడతామో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం కొంత ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా నేను దురుసుగా ఉంటున్నాను అని అంటే ఈ యొక్క 40 రోజులు మనల్ని మనం ట్రిమ్ చేసుకునే పనిలో దీన్ని కూడా ఒక భాగంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని బాధ్యతల్లో, 3వ పాయింట్, అన్ని బాధ్యతలలో చురుకుగా పాల్గొనమని ఆయన మనకు చెప్తున్నారు. మనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా, కుటుంబ పెద్దలుగా, ఉపాధ్యాయులుగా, ఇంకా రకరకాల స్థాయిల్లో అందరం కూడా ఏదో ఒక పెద్దరికాన్ని మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు మనం గొప్పగా కూడా చెప్పుకోవచ్చు, నేను ఫలానా పని చేస్తున్నాను, ఫలానా సాధించాను, ఫలానా నిర్మించాను, ఇంకా రకరకాలుగా నాకు నేనుగా చాలాసార్లు చెప్పుకుంటాను. మరి ఇలా చెప్పుకునేటటువంటి సందర్భాల్లో ఎంత బాధ్యతగా నేను ఉన్నాను, మరింత బాధ్యతగా ఆ యొక్క చిన్న పనియా, పెద్ద పనియా, గుర్తింపు ఉన్న పనియా, గుర్తింపు లేని పనియా సమాజంలో అనే ఆలోచన ప్రక్కకు పెట్టి మనం చేసేటటువంటి ఎటువంటి బాధ్యత అయినా సరే 100% ఇవ్వటానికి మనం ప్రయత్నం చేద్దాం. చేయాలి కాబట్టి, తూతూ మంత్రంగా పనిచేయకుండా
పూర్తిగా చేసేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత విలువైన సమయాన్ని కొంత భగవంతునికి మనం ఇవ్వాలి. ప్రైమ్ టైం అని మనం టీవీలో చూస్తాం, ఆ సమయంలో ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్కి పేమెంట్ ఎక్కువ ఉంటుంది కోట్లలో. కొన్నిసార్లు తక్కువ సమయం, కొన్నిసార్లు సాయంత్రం అందరు కూడా ఇళ్లలో ఉంటారు, అందరు టీవీలు చూస్తారు కాబట్టి అప్పుడు క్రికెట్ మ్యాచ్లో సైతం ఎప్పుడైతే ఇంపార్టెంట్ టైమ్స్లో అక్కడ ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్. సో ప్రైమ్ టైం, ముఖ్యమైనటువంటి సమయాన్ని నువ్వు దేనికి కేటాయిస్తున్నావు, ఇది మనందరం ఆలోచించుకోవాలి. నీ యొక్క సమయంలో విలువైన దానిగా, లేదా ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ కలవబోయేటటువంటి వ్యక్తి ప్రాముఖ్యతను బట్టి మనం తయారై వెళ్తాం, వెళ్ళేటటువంటి ప్రదేశాన్ని బట్టి, ఆ యొక్క ఫంక్షన్ను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం తయారవడానికి అంత టైం మనం తీసుకుంటాం. ఏదో యథాలాపంగా పనిచేస్తే మనం క్యాజువల్గా వెళ్తాం. అలానే సమయంలో కూడా కొంతమందికి ఇచ్చే సమయానికి మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం, కొన్నిసార్లు మనం అంతగా పట్టించుకోం. కాబట్టి ప్రాముఖ్యతను ఇవ్వవలసినది నీ యొక్క సమయం, ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నావో ఆ సమయంలో దేవుని గురించి ఆలోచించేటటువంటి పనిని నీవు చేయాలి. సో లెట్ అస్ గివ్ అవర్ ప్రైమ్ టైమ్ టు గాడ్ వేర్ యు మేక్ హిమ్ ద సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్. తర్వాత దివ్య బలి, పాప సంకీర్తనం, జపమాల, ఈ యొక్క మూడు విషయాలను మనం మరింత శ్రద్ధతో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క 40 రోజుల పాటు మనకు దివ్య బలి పూజ రెగ్యులర్గా ఇంతకుముందు అన్ని కాలాల్లో ఉన్నట్లే ఉంటుంది. మరి ఈ సమయంలో ఎంతవరకు మనం ఇంతే స్పిరిట్తో ఉంటాం, ఈ రోజున మనందరం ఉపవాసం ఆచరిస్తూ ఉన్నాం, ఈ రోజున మనందరం కూడా విభూతిని ధరించాం, ఎందుకనంటే రకరకాల కారణాలు దీనికి చెప్పవచ్చు. మొట్టమొదటిది తిరుసభలో వస్తున్నటువంటి ఆచారం, మన చిన్ననాటి నుండి మనం చేస్తున్నటువంటి పని, తిరుసభ మనకిచ్చినటువంటి కట్టడ, వీటి వల్ల నేను చేస్తున్నట్లయితే ఈరోజు మనందరం కూడా చేసినటువంటి పని అంత సమర్థనీయం కాదు. యూ కెనాట్ అప్రిషియేట్ జస్ట్ బికాస్ వీ హ్యావ్ బీన్ టేకింగ్ పార్ట్ ఆన్ యాష్ వెనస్డే సిన్స్ లాంగ్, ఆర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, ఆర్ ఇట్ ఈస్ బికాస్ ద చర్చ్ సెస్. ఈ మూడు కారణాల వల్ల మనం గనక పాల్గొంటున్నట్లయితే ఈరోజు మనం చేసేది అంత మంచి పని అని నేను అనుకోను. ఎందుకనంటే ఐ షుడ్ ఫీల్ ద అర్జ్ టు మేక్ మై సెల్ఫ్ అ బెటర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నాకుగా అనిపించి నేను వస్తే అది నిజమైనటువంటిది. కాబట్టి పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి, మంచి వ్యక్తిగా మరింతగా మారటానికి నాలో ఆశ ఉండి నేను వచ్చాను అన్నటువంటి వ్యక్తుల ప్రార్థన తప్పకుండా రైట్ మార్క్ పడుతుంది. కాబట్టి ఈరోజు నుండి మనందరం కూడా దివ్య బలిలో పాల్గొనటానికి ప్రతిరోజు ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే అన్ని రోజుల్లానే మనకు పనులున్నాయి. ఈ రోజు నుంచి తపస్కాలం కాబట్టి బయట పనులు మనకు తక్కువ అని లేవు, లేదా ఉన్నటువంటి బాధ్యత తగ్గడం లేదు, లేకుంటే తీరిక లేని సమయం ఎక్కువగా విడితో లేదు, ఏ విధంగా మారటం అయితే లేదు క్యాలెండర్లో. ఇంకా బయట వాళ్ళకు ఈరోజు అన్ని బుధవారాల్లోనే ఇది కూడా ఒక బుధవారం. మనకు మాత్రమే ఆ మార్పు తెలుసు కాబట్టి మనలో అటువంటి ప్రవర్తనలో మార్పు మనం చూపించుకోవాలి మనకు. కాబట్టి దివ్య బలి పూజకైనా సరే, పాప సంగీతం చేయడానికైనా సరే, లేదా వీలైనప్పుడు జపమాల చెప్పడానికైనా సరే, ఈ విషయంలో మాత్రం జపమాల మనం వ్యక్తిగతంగా కూడా చెప్పుకోవచ్చు. పాప సంగీతం ఏ సమయంలోనైనా వచ్చి నేను పాప సంగీతం చేయాలి అనుకున్నప్పుడు గురువులు ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటారు. దివ్య బలి పూజ టైం పబ్లిక్ అందరి కోసం కన్వీనియంట్ కాబట్టి ఒక సమయం కేటాయించబడుతుంది, దాన్ని నీవు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు పాయింట్ చెప్పినట్లు గివ్ ప్రైమ్ టైమ్ టు గాడ్. సో ట్రై మ్యాక్సిమమ్ టు టేక్ ది ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ ద యూకరిస్ట్. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దివ్య బలి పూజలో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరికీ కూడా ఇది ఒక సూచన, ఆహ్వానం అనుకొని ఈ యొక్క 40 రోజుల్లో దివ్య బలి పూజ మిస్ అవ్వకుండా అందరికీ బాధలు, అందరికీ పనులు, అందరికీ బాధ్యతలు, అందరం కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం, ఏ ఒక్కరం కూడా తీరిక లేకుండా ఊరికే అలా లేం. అయినా ఈ రోజున మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి మనం కట్టుబడి ఉండాలి. కాబట్టి ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకుందాం. ప్రార్థనకు ఇచ్చేటటువంటి ప్రయారిటీని మరింతగా పెంచు అని చెప్పడం జరిగింది. ఇట్స్ ఓన్లీ రెపిటేషన్ ఆఫ్ వాట్ ఈస్ సెడ్ ఆల్రెడీ. మనం ప్రార్థన చేయడానికి మనం ఇంకొంచెం సమయం కేటాయించుదాం. ఇంట్లో ఉండవచ్చు, వీలైతే బైబిల్లోని కొన్ని వాక్యాలు మనకు చదవచ్చు. ఎప్పుడు ఏ వాక్యం ద్వారా ఎవరికి మంచి స్ఫురణ కలుగుతుందో మనకే తెలియదు. ఎందుకనంటే ఈరోజు ఈ సమయంలో నేను మారుతాను, ఇతను మారుతాను అని చెప్పేటటువంటి ముహూర్తాలు లేవు. కాబట్టి ప్రభువు ఏ విధంగా నీలో మార్పుకు ఒక వాక్యం ద్వారా, ఒక సందర్భం ద్వారా, ఒక వ్యక్తి చెప్పేటటువంటి మాట ద్వారా, గంటల తరబడి మనం ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఏ ఒక్కరో ఎవరో ఒక సెంటెన్స్ మాట్లాడవచ్చు, అది మన మనసుకు తగలవచ్చు. కాబట్టి మనం వీలైనన్నిసార్లు బైబిల్ చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైనా, ఇంట్లో అయినా, ఎక్కడైనా సరే దాన్ని గురించి మాట్లాడే ప్రయత్నమైనా మనం చేద్దాం.
ఎందుకంటే మనం గంటల సేపు మాట్లాడితే ఆ గంటలో ఒక్క సెంటెన్స్ అయినా బైబిల్ను ఉద్దేశించింది ఉంటే గొప్ప పని. కాబట్టి మనం చాలా మాట్లాడుతూ ఉన్నాం, ఎన్నో వాటి గురించి నివృత్తి చేయడానికి మాట్లాడుతున్నాం, సంప్రదింపులు చేస్తున్నాం. కొంత అయినా బైబిల్ ఆధారంగా మనం పనులు మాటలు చేసే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేద్దాం. ఆ తర్వాత పేరు ప్రతిష్టల కోసం దాన ధర్మాలు చేయకండి అని మరొక సూచన పోప్ ఫ్రాన్సిస్ గారు మనకు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం ఎక్కువగా వివరించాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకనంటే మనం చేసేటటువంటిది ఈరోజు సువిశేషంలో 3 సార్లు చెప్పడం జరిగింది. అదృశ్యుడైనటువంటి రహస్యంగా మనం చేసేటటువంటి పనులల్లా చూసేటటువంటి వాడు ఆయన. కాబట్టి నీవు చేసేటటువంటి చిన్న పని పిన్ను అందించిన ఆయన చూస్తున్నాడు, పెద్ద బరువు అయినటువంటి లాగ్ మోసిన ఆయన చూస్తున్నాడు. కాబట్టి నీవు చేసేటటువంటి పనిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఎవ్వరి గుర్తింపు లేకున్నా నీవు చేసేటటువంటి ప్రతి సహాయక క్రియ, అది ద్రవ్యమైందా ఇంకా విలువైన సలహానా, ఏ విధంగానైనా కూడా సహాయం కావచ్చు. లెట్ ఎవ్రీ కాంట్రిబ్యూషన్ దట్ యు మేక్ బి విజిబుల్ టు గాడ్, నాట్ టు ద వరల్డ్. కాబట్టి ఈ ఉద్దేశంతో మనం చేసేటటువంటి సహాయక క్రియల్లో చురుకుగా పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత పేదల పట్ల మరింత కనికరంతో ఉండే ప్రయత్నం చేద్దాం. వస్త్రహీనుడనై ఉన్నాను, బందీనై ఉన్నాను, ఏ ఒక్కరు లేకుండా ఉన్నాను, మరియు నేను అనారోగ్యంతో ఉన్నాను, ఎన్నో రకాలుగా నేను ఒంటరినై ఉన్నాను. మరి వీరి పట్ల నీ పరామర్శ ఎటువంటిది, నీవిచ్చే ఓదార్పు ఎటువంటిది? పలుమార్లు మన చుట్టూ ఉన్నవారినే మనం ఒంటరిని చేస్తూ ఉండవచ్చు, మరి వారి పట్ల నీ ప్రవర్తన ఎటువంటిది? అందరం పరీక్షించుకునే సమయం. చివరిగా ప్రవర్తన ద్వారా సువార్తను బోధించమని చెప్పారు. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లైన్. ద వే యు లివ్ ఈజ్ ద రియల్ ప్రీచింగ్. కాబట్టి మనం నడిచే నదక ప్రవర్తించే తీరే నిజమైనటువంటి ప్రసంగం లేదా నిజమైనటువంటి ప్రకటింపు. యు ప్రొక్లెయిమ్ క్రైస్ట్ విత్ ద వే యు లివ్. దెర్ ఇస్ నో అదర్ ప్రీచింగ్ రిక్వైర్డ్. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ చెప్పిన దాన్ని ఒకే లైన్లో మనం చెప్పుకోవచ్చు. నీవేమైనా చెయ్యి, నువ్వు చేసే ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ప్రకటించు. కాబట్టి మనందరం ఈ యొక్క 40 రోజుల్లో మనం చేసేటటువంటి ప్రతి పని, లెట్ ఇట్ రిఫ్లెక్ట్ దట్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్ ఫాలోయింగ్ క్రైస్ట్. ఏ పని అయినా చెయ్యి, నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, పని చేస్తున్నావా, రకరకాల ఆలోచనలతో ప్రణాళికలతో మనం ఉన్నాం. వీటినన్నింటి ఉద్దేశం వెనుక సమాజానికి మంచి, ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి మార్పు. కాబట్టి ఈ రోజున మనం ఎవరిని తయారు చేయడానికి తిరుసభ ఈరోజు ఈ యొక్క కాలాన్ని ఇవ్వలేదు. నీ యొక్క మనసును, నీ యొక్క ఆలోచనను మరింత కుదురుగా, మరింత క్రమశిక్షణగా దేవుని వైపు నడిచే విధంగా మార్చడానికి ఈ యొక్క కాలం. కాబట్టి అందరం వ్యక్తిగతంగా చూసుకోవటానికి తపస్కాలం అనేటటువంటి అద్దం మనందరి చేతిలో ఇవ్వబడింది. దాంట్లో నువ్వు ప్రతిసారి చూసుకోవాలి. అప్పుడు విచారంతో కనిపించమని కాదు, సంతోషంగా నీవు చేసే ప్రార్థనలో, నీవు చేసే ఉపవాసంలో, నీవు చేసేటటువంటి దాన ధర్మ క్రియల్లో ప్రభుని ప్రకటించే ప్రయత్నం చేద్దాం. అందరం కూడా కొన్ని క్షణాలు ఏ విషయం నేను ఈ యొక్క తపస్కాలంలో విరమించుకోవాలనుకుంటున్నాను. భోజన ప్రియులమా, విలాసంగా ఉండటమా, లేకుంటే నాకు కావలసినదే నేను చూడాలని కోరుకోవటమా, ఎటువంటి విషయాన్ని నేను ఇష్టంగా భావిస్తూ దేవునికి 2వ, 3వ, 4వ స్థానంలో ఉంచుతున్నానా? అందరం కొన్ని క్షణాలు మౌనంగా కూర్చొని ఏ విషయంలో నేను మార్పులు చేసుకోవాలనుకుంటున్నాను అని సిన్సియర్గా కొన్ని నిర్ణయాలైనా తీసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూ ఇయర్ రోజు మనం తీసుకుంటాం, కానీ ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయానికి చివరి వరకు, ఈస్టర్ పండుగ వరకు మనం కట్టుబడి ఉండేంత నిబద్ధత, క్రమశిక్షణ ప్రభువు మనకు దయచేయాలని అందరం కూడా. లెట్ అస్ వాక్ ఇన్ టు అవర్ హార్ట్ అండ్ డిసైడ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ కాంగ్రూయెంట్ టు దట్ ఆఫ్ ద లార్డ్ and decide to abstain from what kind of words, deeds and thoughts. And make a promise to God that we abide, for He sees things that are in dark, unseen. Let us disclose every sinfulness to God and be cleansed, just as Jesus said, Father, be opened.
let us open up and ask God to heal us from every ailment, prejudice, unhappiness, dissatisfaction, anxiety, and above all, slavery to sin. పాట నెంబర్ 492. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, దశమభాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, దశమభాగము నీయ వినుదీతువా. దరయంద ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దరయంద ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదండు నీకియగా మరి యేసు కొరకియ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయవో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా వినుదీతువా. ప్రియమితులారా, మనం అర్పించి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌకుల ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక. ఓ ప్రభువా, మీ స్తుతి కొరకై మేము అర్పించు ఈ పరిహార బలిని దయతో అంగీకరింపు. మీ బలి ఫలితముగా మేము శుద్ధి నొందుదుముగాక. తద్వారా మీకు అంగీకార యోగ్యమైన స్వచ్ఛమైన మనస్సులను అర్పింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాం. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుతాము. ప్రభు అయిన దేవా పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుట ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేసి తిరి. ఈ సమయమున మా తండ్రి అయిన మీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో మీరు పుట్టించుచున్నారు. క్రీస్తునందు నూతన జీవము దయచేసిన మీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి మీ కుమారుని రూపమును మీరు పరిపూర్ణమునర్చుచున్నారు. కావున దూతలతో, అతి దూతలతో,
భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకీభవించి మీ మహిమను మేము ప్రకటించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచుచు ఇట్ల నేను మీరందరూ దేనిని తీసికొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచుచూ ఇట్ల నేను మీరందరూ దేనిని తీసికొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యం. జయ స్వామి మరణమును ప్రకటించదము, మీ ఉత్తరమును చాటదము, మీరు మరణాలవచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయు వరకు ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. ఈ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచేయి. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత యోసేపుతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాం.
ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను. మీ సేవకులు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. మరొకసారి మన యొక్క మనవులన్నింటినీ ఆ యొక్క ప్రభునకు సమర్పించుదాం. మనని ప్రార్థించమని అడుచున్నటువంటి డాక్టర్ గీతారెడ్డి తన యొక్క ఆరోగ్యం కొరకు, ఇత థామస్ గారి కొరకు, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని వేడుచున్న జయశ్రీ గారి కొరకు, మరియు ఈ యొక్క తపస్కాలంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి తగిన మార్పులు చేసుకునేందుకు దేవుని దీవెనలకై మనలను మనం అర్పించుకుందాం. దయగల తండ్రి, నలు దిశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీలో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అద్వారా మీరు సకల మేరును లోకమునకు చేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన యొక్క ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను ప్రార్థించడానికి మనలో ఉన్నటువంటి శాంతి సమాధానముల కొరకు ప్రార్థించేటటువంటి ఆకాంక్షించేటటువంటి తీరు మన క్రియల ద్వారా బయలుపడుటకు గాను తండ్రి దీవెనను అర్థిస్తూ భక్తితో ప్రార్థించుదాం. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, ప్రభువాని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించిన ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో ప్రభు క్రీస్తు లోక పాప పరిహారకుడు, హృదయ పరివర్తన గావించమని ఆహ్వానించుచు ఉన్న ప్రభు.
దివ్య గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుట నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. పాట నెంబర్ 572. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా, ఓ దేవా క్రీస్తుని ప్రకల నుండి కారిపడిన నీలా నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. మమత కురూపమయ్యా మహనీయుడాని ముక్తిని వసగుమయా, మమత కురూపమయ్యా మహనీయుడాని ముక్తిని వసగుమయా, ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయా, ఓ దేవా నన్ను పిలువుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా, ఓ దేవా నన్ను కడుగుమయ్యా. పునీత జోజప్ప గారి ప్రార్థన. పునీత యేసేపు గారా, సద్గుణ వినయశీల, మా విమోచకుని రక్షక, పరిశుద్ధ కన్యమరిమి యొక్క భాగస్వామి, మీకివే మా వందనాలు. తండ్రి దేవుడు తన ఏకైక సుతిని మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు. మరే తల్లి యందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు. క్రీస్తు యేసు నీ సంరక్షణలో ఎదిగారు. ఓ శ్రీసభ పాలక, మీ సహాయ సహకారములు అడిగి ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు, ఎప్పుడైనా వినినది లేదని తలంచుచున్నాము. అట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపింపబడిన మాకు మీరే ప్రియ పోషకులై తండ్రి అయి ప్రభుని రక్షణ మార్గములో మమ్ము నడిపించండి. మీ దయా ధైర్య సాహసాలు, రక్షకుని అనుగ్రహములు మాపై కురిపించండి. అన్ని కీడుల నుండి, ఆపదల నుండి కాచి కాపాడ ప్రార్థింప మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య విందు మాకు పోషకాహారముగా అగునుగాక. మేము చేపట్టిన తపకాలపు ఉపవాసము మీకు ప్రీతికరముగా నుండి మాకు స్వస్థతను వసగును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో ప్రభు మార్గములో నడుచుతుందాం. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 967. ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత. ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత. పంతము సొంత ప్రజలు స్వామినంత. పాటి కోటి నేటి తోటి తిట్టి రేసు నాదున కాట. పాటి కోటి నేటి కోటి తిట్టి రేసు నాదున కాట. ప్రజల గోర క్రియలు చూసి పలుకాడాయే యేసు తండ్రి. మొయ్యాలేని మ్రానును కాటి మోపిరేసు వీపు పైన. మొయ్యాలేక ప్రాణి తోడా మోర్చబోయే యేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగాను చారణ గురులకు ఆరోగ్యం దయచేయమని మనందరి కోసం.